ఈరోజు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అక్రమాలకు పాల్పడుతున్న నేపథ్యంలో తొలి వెలుగు రఘుని అక్రమ అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు వారి కుటుంబాలు ఎక్కడ చూసినా అక్రమాలకు పాల్పడుతూ అలాంటి అరాచకాలను బయట పెడుతున్న ఈరోజు తొలి వెలుగు రఘుగారిని అక్రమంగా అరెస్ట్ చేయడం చాలా దురదృష్టకరణం తక్షణమే ఖబర్దార్ కేసీఆర్ను తక్షణమే రఘుగారిని విడుదల చేయకపోతే నీకు రాబోయే రోజుల్లో తగిన బుద్ధి చెప్తామని చెప్పి ఎన్ఎస్ఏ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దోపిడీలు కానీ అక్రమాలు కానీ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న నిజాలు నిగ్గుదెలిచే నిగ్గు తెలిచేది ఒక రిపోర్టరే ఈరోజు అలాంటి రిపోర్టర్ని తొలి వెలుగు రిపోర్టర్ రఘు గారిని అరెస్ట్ చేయడం చాలా దురదృష్టకరం ఈరోజు కేసీఆర్ గారు మీరు చేస్తున్న అరాచకాలని ఈరోజు ఒక ప్రజలకు తెలియజేయడానికి ఒక రిపోర్టర్గా రఘు ముందుకొచ్చి నిజానిజాలు బయట పెడుతుంటే మీరు జీర్ణించుకోలేక ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రఘుని అరెస్ట్ చేయడం చాలా బాధాకరం ఈరోజు తెలుగు తొలి వెలుగు ఛానల్ ద్వారా మీకు ఒకటే డిమాండ్ చేస్తున్నాం తక్షణమే రఘుని విడుదల చేయకపోతే రేపు మీకు తగిన బుద్ధి చెప్తామని చెప్పి ఎన్ఎస్ఏ తరపున డిమాండ్ చేస్తున్నాం నిజాలు నిజాలు వెలుగుచేటటువంటి పత్రిక మీడియా సోదరుడు రఘుపై ఈరోజు రఘును కిడ్నాప్ చేయడం జరిగింది ఇది చాలా అన్యాయము అక్రమము ఎందుకంటే ప్రజలకు నిజ నిర్ధారణలు తెలియజేస్తున్నటువంటి జర్నలిస్టును అరెస్ట్ చేయడం అనేది చాలా బాధాకరమైన విషయము అందుకొరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన వెంబడే చర్య తీసుకొని ఆయనను విడుదల చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా కానీ ఏ విషయంలో కానీ నిజాలు కానీ అబద్ధాలు కానీ బయటపడాలంటే ఒక జర్నలిస్ట్ ముందుకు వచ్చి ఏ కార్యక్రమం అయినా బయట పెట్టేది అలాంటి మా తొలి వెలుగు రఘు అని అతన్ని అరెస్ట్ చేశారు ఆ రీజన్ ఏదో కూడా మాకు తెలియదు అతని వెంటనే విడుదల చేయాలని మేము కోరుతున్నాం ఎన్ఎస్సిఐ తరపు నుంచి అందరికీ నమస్కారం కత్తి కంటే కలంబిన్న అంటూ ఈరోజు మన పాలమూరు జిల్లాలో రాక్షసపాలని ముందలకి తీసుకొచ్చిన మన తొలుగు వెలుగు రిపోర్టర్ రగన్ అని నేడు తెల్లవారుజామున ఐదు గంటలకు అరాచకంగా అరెస్ట్ చేయడం ఈరోజు చాలా బాధాకరమైన విషయం ఇలా రాక్షసపాలన్నీ బయటకు తీసుకొస్తున్న ముఖ్యంగా ఈ జర్నలిస్టులే దీన్ని మేము చూపిస్తున్నాం అనేసి తెలిపి ప్రజానికానికి తెలిపే తెలిపే విధంగా వీళ్ళు ప్రయత్నిస్తున్నారు దీనికి వ్యతిరేకంగా ఈ రాక్షసపాలను ఇంటికి వచ్చి మరీ దౌర్జన్యంగా అన్యాయంగా అరెస్ట్ చేయడం సమన్వయం కాదు దీనికి ఒకటే చెప్తున్నాం ఎన్ఎస్సి తరఫున ఖబర్దార్ బిడ్డ కేసీఆర్ నువ్వు తొందరగా మా రగనను విడుదల చేయకపోతే మేము ఎన్ఎస్ఈ నాయకులం ఎంతవరకు తెగిస్తాం రిపోర్టర్లతో పాటు మేము కూడా దీనికైనా సిద్ధం అనేసి తెలియజేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అరచకాలను దోపిడీలను అరికట్ అరికట్టేది మన జర్నలిస్టులు మాత్రమే అలాంటి జర్నలిస్టులు అయిన మన రగణను ఈరోజు అరెస్ట్ చేయడం చాలా బాధాకరం వెంటనే కేసీఆర్ కేసీఆర్ గారికి వినిపించడం ఏంటనగా వెంటనే మన రగన్నను విడుదల చేయాలని కోరుకుంటూ కోరుకుంటున్నాం పెద్ద